అందరికీ నమస్కారం పిఎన్కే క్రియేషన్కి స్వాగతం నేను పల్లవి ఈరోజు బ్రెడ్జిల్ స్నాక్ ఐటమ్ చేయడం నేర్చుకుందాము దానికి కావాల్సింది మైదా బేకింగ్ పౌడర్ షుగర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను వార్మ్ వాటర్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం వేడి చేసి పెట్టుకున్న లుక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళని వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేయండి నెక్స్ట్ అందులో ఈస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఈస్ట్ వేయండి తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి నెక్స్ట్ ఈస్ట్ ఈ లూక్వామ్ వాటర్కి బాగా రేజ్ అవుతుంది దానికి తోడు మనము షుగర్ కూడా కలిపితే ఇంకా బాగా తొందరగా ఈస్ట్ రేజ్ అవుతుంది అనమాట మనము పిండి కలిపిన తర్వాత కూడా మంచిగా సాఫ్ట్గా ఉబ్బడానికి యూస్ఫుల్గా ఉంటుంది అలా మొత్తం బాగా చిక్కగా అయ్యేటట్టు కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా మనకు చికెన్ లిక్విడ్ లాగా తయారవుతుంది అందులో ఇప్పుడు మనము ఒక వన్ కప్ మైదాని ఎనీ పర్పస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ అవైలబుల్ని బట్టి నెక్స్ట్ నేను ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను సో దీన్ని కూడా మనం మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దానిపైన ఈ డో పైన నేను కొంచెం వెట్ క్లాత్ని కప్పి ఉంచాను ఒక వన్ అవర్ సైడ్కి పెట్టాలి తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా పఫీగా పిండి రేజ్ అవుతుంది రేజ్ అవ్వడం కోసం మనం ఖచ్చితంగా వన్ అవర్ పక్కన పెట్టాలి దాని తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పొడుగ్గా ముద్దలాగా రోల్ చేసి నెక్స్ట్ మనము ఎంత సైజు కావాలో నేను ఒక చిన్న చపాతీ సైజ్ అంతా ఉండలు చేస్తున్నాను అలా మనం ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని మనం నచ్చిన విధంగా షేప్స్ చేసుకోవాలి ఇలా మీకు చూపించిన విధంగా నేను ఆయిల్ రాస్తూ వాటిని పొడవుగా రోల్ చేస్తున్నాను అలా పొడుగా రోల్ చేసిన తర్వాత ముందుగా సర్కిల్లా చేసుకొని రెండు మలకలు పెట్టి ప్రెస్ చేయండి మనకి హార్ట్ షేప్లో వస్తుంది అలా మీకు నచ్చిన విధంగా షేప్స్ తయారు చేసుకోండి తర్వాత నెక్స్ట్ నేను ఒక పాన్ తీసుకున్నాను అందులో ఆయిల్ అప్లై చేసి మనం రెడీగా చేసి పెట్టుకున్న ప్రెడ్ జెల్స్ని అందులో పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిపైన నేను ఎగ్ ఎల్లో ఉంటుంది కదా ఎగ్ని బీట్ చేసిన తర్వాత ఆ ఎల్లో మిశ్రమాన్ని దానిపైన అప్లై చేస్తున్నాను అలా అన్నిటికీ పైన అప్లై చేయాలి ఇది ఆప్షన్ లేకపోతే మీరు షుగర్ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు దానిపైన నేను నువ్వులని కూడా కొన్ని స్ప్రింకిల్ చేస్తున్నాను కొంతమంది నువ్వులను అప్లై చేస్తారు లేదంటే షుగర్ని కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని మనము ఓవెన్లో ఫోర్ ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే టూ థర్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెంపరేచర్ సెట్ చేసుకొని బేక్ చేసుకోవాలి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బ్రెడ్జిల్స్ రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా చక్కగా రెడీ అయిపోయాయి బ్రెడ్జిల్స్ తినడానికి రెడీగా ఉన్నాయి ఇవి మనకి టీకి స్నాక్స్కి లైక్ క్రంచీ బ్రెడ్ లాగా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్రెడ్జిల్స్ స్నాక్ ఐటమ్ ఇది బ్రెడ్ లాగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి